కాకినాడ జిల్లా పిఠాపురం చేతుల వారి మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరే సమయంలో మృత్యువు కౌగిలి దాకా వెళ్లి తిరిగి వచ్చిన మృత్యంజేయడు ఈ సెక్యూరిటీ గార్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాణిజ్య కేంద్రమైన రావులపాలెందిరా కాలనీకి చెందిన చిరా ప్రదీప్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తూ బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామమైన రావులపాలెం తిరిగి వస్తుండగా జొన్నాడ రావులపాలెం గౌతమి బ్రిడ్జ్ పై తన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి బ్రిడ్జి పక్కన గల గోడను ఢీకొట్టి గోడపై నుండి బ్రిడ్జికి ముప్పై అడుగుల క్రింద భాగంలో స్తంభానికి ఏర్పాటు చేసిన బల్లపై పడగా తీవ్ర గాయాల పాలయ్యాడు అయితే హెల్మెట్ ధరించి ఉండడంతో తలకు ఎటువంటి గాయాలు అవ్వలేదు కాగా వెనుకగా వస్తున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గుర్తించి ఆలమూరు హైవే పోలీస్ పెట్రోలింగ్ కు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని జాతీయ రహదారులకు సంబంధించిన భారీ జాకీ సహాయంతో పైకి తీసుకురాగలిగారు కాగా హైవే అంబులెన్స్ డ్రైవర్ జీ ప్రసాద్ హైవే పోలీస్ పెట్రోలింగ్ డ్రైవర్ సిఎస్ రామ్మోహన్ రావులు ధైర్య సాహసాలతో జాకీ తాడుతో కిందకు దిగి శతగా పైకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు ప్రదీప్ కుమార్ మరో దూరంలో పడి ఉంటే గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయేవాడని స్థానికులు అన్నారు తీవ్ర గాయాలైన ప్రదీప్ ను హైవే అంబులెన్స్ పై రావులపాలెం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు